మాట వింటారా మాతోటి జంటలారా వింత లోకంలో నిజమైన జంటలారా మాట వింటారా మాతోటి జంటలారా వింత లోకంలో నిజమైన జంటలారా నదిలాగా పారేదే జీవితం ఎదురిదే దమ్ముంటే ఎవరికైనా సుస్వాగతం సరదాగా నటించు ఫ్రెండ్స్ మొదటి సంసార సూత్రం చెప్తాను వినండి. ఆలు మగలు కొట్టుకుంటేనే అది అందమైన కాపురం. అరగంటైనా ఇంటికి మొగుడు ఆలస్యంగా వస్తే పది నిమిషాలే లేట్టుగా పెళ్ళం పడక గదికి కదిలొస్తే కొరడాలాంటి చూపులతో కొట్టుకుని కొరడాలాంటి చూపులతో కొట్టుకుని కుంటేనే అందమైన కాపురం రెండో సూత్రం చెప్పనా. మొగుడు పెళ్ళం ఇద్దరు ఉంటే అది కాపురమే కాదు. మరి ఒకరు పోవాలా? ఏంటి నాన్సెన్స్! ఒకే దేహమై ఒకే ప్రాణమై ఒకే దేహమై ఒకే ప్రాణమై ఒకే ఊపిరిగా ఉంటే ఒకరికంటే ఒకరు ముందుకోవాలని అనుకుంటే ఆ జంట ఉదిగేది ఒకే ఉడి అది ఆది దంపతుల ఒరవడి అది ఆది దంపతుల ఒరవడి అందరూ వినండి. మూడు ముళ్ళు తెంచుకునేదే ముచ్చటైన కాపురం. నో అపార్థం, అనుమానం, అలక, సంసారాలని సమాధి చేసే చిక్కు ముళ్ళను తెంచుకుని వేద సాక్షిగా కట్టిన తాళికి వేసిన ముళ్ళను దాచుకుని కలిమైనా లేమైనా కలిగి కళకళలాడేదే కళ్యాణ బంధం, మనిషి కదే మధురానుబంధం. పసుపు గడప వెనకన ఉంటే అపురూప బంధమది, పరువు దాటిలా వీధిన పడితే జాతికే అవమానమిది.